భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోమవీర్రాజు పిలుపు మేరకు కాకినాడ వెస్ట్ సౌత్ మండల అధ్యక్షులు చెక్క రమేష్ సూర్యనారాయణ మూర్తి ఆధ్వర్యంలో దేవాలయ వీధిలో గల పెద్ద శివాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధి ఎనిమిరెడ్డి మాలకొండయ్య, భాజపా రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి శ్రీమతి సాలగ్రామ లక్ష్మీ ప్రసన్న పాల్గొని వైసీపీ సమయంలో హిందువుల స్వామీజీలను కాళ్ళు పట్టుకుని ఎన్నికలైన తర్వాత హిందూ భావజాలను వ్యతిరేకంగా చిత్రీకరిస్తూ కించపరచడం జరుగుతుందని పేదవాళ్ళను పేర్కొంటూనే చేతిలో డమరకాన్ని చిత్రీకరించిన చర్య హైందవ ధర్మం మరియు హిందువుల మనోభావాల పట్ల వైసీపీ ప్రభుత్వం యొక్క చులకన భావానికి ప్రతీక అని అన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు సోమవీర్రాజు గారి ఆదేశాల మేరకు ఈరోజు సౌత్ వెస్ట్ మండలాల్లో మా చక్క రమేష్ గారి అధ్యక్షతన పెద్ద శివాలయం దగ్గర ఈ కార్యక్రమం చేయడం జరుగుతోంది. మరి నిన్న శివరాత్రి పర్వదినకరించుకుని మరి ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం మరి ఒక పోస్ట్ ట్విట్టర్లో పోస్ట్ చేయడం జరిగింది. ఆ పోస్ట్ ఏ విధంగా ఉందయ్యా, ఎలక్షన్ ముందేమో శివుడి పైన అభిషేకం చేసి మరి హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈరోజు ఆ పోస్ట్ పోస్ట్ చేయడం హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంది. మరి ఈ దీనికి ఆయన క్షమాపణ చెప్పే విధంగా వైసీపీ ప్రభుత్వం పూర్తి క్షమాపణ చెప్పాలని తెలియజేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు పెద్దల సోమవీర్రాజు గారు పిలుపు మేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు హిందువుల యొక్క సెంటిమెంట్ని కానీ హిందూ ధర్మం పట్ల విశ్వాసం కానీ లేటినటువంటి వ్యక్తిగా నిన్న శివరాత్రి పర్వదినం నిరూపించుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన క్రైస్తవ మతంలో క్రైస్తవ భక్తుడిగా ఉండి ఎలక్షన్ టైంలో హిందూ స్వామీజీలు కాళ్ళు పట్టుకొని హిందూ స్వామీజీల ద్వారా హిందూ ఓట్లు దండుకొని ముఖ్యమంత్రిగా సీట్లో కూర్చొని కూర్చున్న తర్వాత ఆయన యొక్క పరిపాలనా విధానం అంతా కూడా హిందువులకు వ్యతిరేకంగా హిందూ ధర్మానికి వ్యతిరేకంగా హిందువుల యొక్క సెంటిమెంట్కి వ్యతిరేకంగా కొనసాగిస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తెలుగు ప్రజలు హిందువులైనటువంటి అందరికీ కూడా క్షమాపణ చెప్పాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఈరోజు డిమాండ్ చేస్తుంది.